ఫ్రెండ్స్ మనకు ఈరోజు మార్షల్ ఆర్ట్స్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ కంప్లీట్లీ మన దీనిలో ఏమంటే హెల్త్ కంటెంట్ పైన ఆరోగ్య సంబంధించిన విషయాలపైన చాలా రకరకాల అంశాలపైన మనం డిస్కస్ చేయడం జరుగుతుంది చాలామంది పొట్ట సమస్యలు ఉన్నాయి ఇలాంటి షోల్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాయాటిక ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఉన్నారు ఉన్నారు తర్వాత రకరకాల వెనుకల పిరుదు బాగుంటే బ్యాంక్ షీట్ బాగుంటుంది ఇవన్నీ చాలా అయిపోయి చాలా ఇబ్బంది రకరకాల ఇబ్బంది బయట తిరగలేని యాక్టివిటీ కాదు చేసుకోలేని పరిస్థితి బట్ వీటన్నిటినీ రకరకాల అన్నింటినీ ఏ ప్రాబ్లం అయినా సరే బాడీ హ్యూమన్ బాడీలో ఏ సమస్య ఉన్నా దాన్ని అధిగమించాలంటే మార్షల్ ఆర్ట్స్లో నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి కానీ మనం మన చుట్టూ ఉన్న మార్షల్ ఆర్ట్స్ కోచ్ని ఎంకరేజ్ చేయట్లేదు ఈరోజు ఓకేనా లావు తగ్గాలంటే రకరకాల పల్లా కోచ్ దగ్గర ఏదైనా ఎన్నిబుల్ కట్టినా ఆఫీస్ కట్టండి ఈఫీస్ కట్టి రకరకాల డబ్బులు వదిలించుకుంటున్నాం కానీ తక్కువ కాస్ట్ లేదు మనం మార్షల్ ఆర్ట్స్ మనం చాలా అందుమంది మాస్టర్లు ఉన్నారు కానీ వాళ్ళు ఎంకరేజ్ చేసే మాస్టర్స్ని మనం దాన్ని సపోర్ట్ చేయట్లేదు ఓకేనా జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పరికెత్తున్నాం కానీ దాన్ని రాకుండా నివారణ చేసుకున్న ఉపాయాలను మాత్రం మనం అలా అనుసరించట్లేదు ఈరోజు కానీ మార్షల్ ఆర్ట్స్ అంటే అందరికీ చాలామందికి చాలా చులుకన భావం ఉంది ఈరోజు అదే క్రికెట్కి ఉన్న క్రేజ్ మార్షల్ ఆర్ట్స్ లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా మీకు తెలుసో తెలీదో మార్షల్ ఆర్ట్స్లో ఉన్న ప్లేయర్స్ ప్రపంచంలో ఎక్కడ ఏ క్రీడకు కూడా లేరు ఏ దేశానికి వెళ్ళండి కోట్లలో ఉన్నారు కరాటే ప్లేయర్స్ కరాటే లవర్స్ కానీ క్రికెట్కి అలా కాదు కదా దానిలో పదకొండు మంది మా ప్లేయర్స్ మాత్రం ఆడగలుగుతారు మార్షల్ ఆర్ట్స్ కానీ కరాటే అట లా కాదు వందల మంది ఈ గేమ్లో ఆడొచ్చు ఒక గేమ్లో రెండు వేల మంది కూడా పోటీలో పార్టిసిపేట్ చేయచ్చు కానీ క్రికెట్లో లేదు ఏ గేమ్లో కూడా లేని ప్రాధాన్యత ఈ మార్షల్ ఆర్ట్స్కి ఉంది కానీ దీనిలో ఉన్న హెల్త్ ప్రాధాన్యత ఏ దేనిలో లేవు ఆ రోజు గౌతమ్ బుద్ధుడు ఇండియా నుంచి చైనాకు జపాన్కి వెళ్ళి అక్కడ ఎందుకు సెటిల్ అయ్యాడు ఆ రోజు ఈరోజు అందరం మన జపాన్ బుద్ధిస్ని బుద్ధాన్ని అనుసరిస్తున్నాం అతని ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నాం జపాన్లో ప్రతి కుటుంబంలో పది మంది ఉంటే పది ఈ ఈరోజు కరాటే ప్లేయర్స్ ఉన్నారు కానీ ఇండియాలో ఎంతమంది ఉన్నారు ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకు మనకి ఇక్కడ గుర్తించట్లేదు అంటే దాని విలువలు తెలియదు మీకు తెలియకనే మనం దాన్ని కంప్లీట్గా మార్షల్ ఆర్ట్స్ని చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నాం ఏంది కరాటే కరాట అంటే అందరూ ఫైట్కి పోట్లాడడానికి పోట్లాడడానికి అనుకుంటున్నాం కరాట అంటే పోట్లాడడానికి కాదు అనారోగ్యంతో ఫైట్ చేయడానికి ఓకేనా ఇలాంటి కరోనా లాంటి వైరస్ పైన యుద్ధం చేయడానికి ప్రతి ఇష్యూ పైన మన హెల్త్ని మనం కాపాడుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ చాలా యూస్ఫుల్ ఉంది కానీ నేను చెప్పేసరికి చాలా బోర్ ఉండొచ్చు మీకు కానీ దీని ఇంపార్టెన్స్ చాలా 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 విలువైంది ఇది ప్రతిదం కూడా చాలా ప్రామాణికమైన సిస్టమ్స్ ఉన్నాయి ఆ రోజు మార్షల్ మంకీ స్టైల్స్ అని ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు బుల్ ఫైట్ అని క్రేన్ స్టైల్ అని స్నేక్ స్టైల్ అని ఇలా రకరకాల స్టైల్స్ ఉన్నాయి వారియర్ గేమ్ డాంకీ కంటర్ ఇలా రకరకాల ఏ మూమెంట్ అని చేయండి మీరు టైగర్ పంచ్ ఇవన్నీ ఎందుకు మనం వచ్చాయంటే ఆ రోజు మనం గౌతమ్ బుద్ధుడు కావచ్చు లాంటి మహామహా దీన్ని సంబంధించిన వారియర్ గేమ్ డిజైన్ చేసిన వాళ్ళంతా ఏం చేశారంటే వాళ్ళు అప్పుడున్న ఈ రోజులలాగా మనం ప్రయాణ సదుపాయాలు లేవు అడవుల్లో సంచరించే సమయంలోనే వాటి యొక్క జంతువులు అంటే ఏ జంతువు ఏ విధంగా యుద్ధం చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైట్ టైగర్ అనుకుందాం టైగర్ మన అంటే పులి వీటి సిస్టమ్స్ ఎలా ఉంటాయి వారి యుద్ధం చేసేటప్పుడు వాటి డిఫెన్స్ సిస్టమ్ కానీ అటాకింగ్ సిస్టమ్స్ కానీ వాటి పంజాబ్ విశ్రయ విధానం కానీ ఎలా ఉంటుంది స్నేక్ ఫైట్ స్నేక్స్ మనకు ఉంటాయి ఫైట్ చేస్తాయి ఆ స్నేక్ అటాకింగ్ ఎలా ఉంటుంది మనిషి మీద కావచ్చు దీని మీద ఒక జంతు చిన్న పైన అలాంటి అటాక్ చేస్తుంది మంకీ స్టైల్ అంటే మంకీస్ ఉంటాయి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి కోచ్చే అసలు కోర్తి కూడా జనరల్ తిట్టాలి అలా అంటే ఉంటాం పోలుస్తుంటాం మనం కానీ మంకీ స్టైల్లో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బాడీ అది ఎలా అన్న జంప్ చేయండి చిన్న డ్యామేజ్ లేకుండా ల్యాండ్ కాగలుగుతుంది ఇలా కంప్లీట్ రకరకాల బుల్ ఫైట్ బుల్ చూడండి ఓన్లీ మన కొమ్ములతో మాత్రమే యుద్ధం చేయగలుగుతుంది డాంకీ ఫైట్ దాని బాగ్ బ్యాక్ కిక్స్కి బ్యాక్ లెగ్స్కి ఉన్న స్ట్రెంత్ ఏ ప్రాణికి ఉండదు ఒక కిక్ కొట్టిందంటే ఆ మూడు వందల నాలుగు వందల కిలోలు స్ట్రెంత్ అంటే శక్తి రిలీజ్ అవుతుంది అదే హార్స్ చూడండి ఒకసారి బ్యాక్ స్టిక్ రిలీజ్ కిక్ రిలీజ్ చేసిందంటే దాపు ఎనిమిది వందల కిలోలు బరువు రిలీజ్ అవుతుంది అంటే ఒక మనిషి డాభై ఎనభై కిలోలు వంద కిలోల మనిషి ఈజీగా ఆరు అడుగుల దూరం ఎగిరిపోయే పడగలకి శక్తి దాని రిలీజ్ ఉంది బ్యాక్ డాంగ్ కిక్స్ ఇలా ఆ రోజుల్లోనే రకరకాల జంతువుల యొక్క కర్లికలు వాటి యుద్ధ సిస్టమ్ని యుద్ధతంత్రాన్ని వాటి వారియర్ గేమ్ని ఆలోచించి ఆ విధంగా డిజైన్ చేశారు అందుకే ఇది మార్షల్ ఆర్ట్స్ అన్నారు వారియర్ యుద్ధ కళలు అన్నారు కానీ మనకు యుద్ధ కళ అంటే చాలా చీప్ తక్కువ భావం ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ మార్షల్ ఆర్ట్స్ అనుసరించండి దీనిలో హండ్రెడ్ పర్సెంట్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను కానీ ఓపెన్ డిబేట్ మార్షల్ ఆర్ట్స్లో ఎంత ప్రాధాన్యత ఉంది ఎంత ఇంపార్టెన్స్ ఉంది మీకు తెలియదు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చెప్పాను కదా కోట్లాది మంది ఈరోజు డిపెండ్ అయి ఉన్నారు ఈరోజు మీరు కానీ మనకు మాత్రం మన ఇండియాలో మాత్రం మార్షల్ ఆర్స్ చాలా తక్కువ ప్రభుత్వం గుర్తింపు లేదు దీనికి ఈరోజు పరిస్థితి ఓకే చూ క్రికెట్కు ఉన్న క్రేజ్ లేదు ప్రతిభలోనూ నాకు సచిన్ టెండూల్కర్ కోరుకుంటాడు కానీ బృస్లు కావాలని కోరుకోడు ఎందుకంటే దీనిలో ఆరోగ్యప్రం చాలా అంత అంశాలు ఇమిడి ఉన్నాయి కానీ దానికి విలువ లేదు ఈరోజు మనకు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నేను చెప్పే ప్రతి యూట్యూబ్ కూడా నేను చెప్పే ప్రతి ఎక్సర్సైజ్ కూడా ప్రతి ఒక్క వ్యాయామం కూడా చాలా విలువతో కూడుకుంది మన జబ్బు వచ్చాము డాక్టర్ దగ్గర సాయాటిగా వస్తే లక్షలు ఖర్చు పెట్టే ఉన్నారు తెలుసా మీకు డయాబెటిస్ ఈరోజు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇండియాలో మిలియన్లు ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఈరోజు పొట్ట మనకు పొట్ట వస్తే ప్రాబ్లం వస్తే ఫిట్నెస్ సెంటర్లకి వెళ్ళి మన జిమ్ములకి వెళ్ళి లక్షల లక్షలు తగిలేస్తున్నాం కానీ నయా పైసా ఖర్చు కాకుండా మన ఇంటి దగ్గర పది పైసలు పది రూపాయలు ఖర్చు కాకుండా మనం ఇంటి దగ్గర పది నిమిషాలు కేటాయించగలిగితే మన బాడీని మన హెల్త్ కంట్రోల్ చేసుకోవచ్చు నేను చెప్పే మీకు సొత్తి సొల్లు కబుర్లా ఉండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ దీనిలో సత్యం దాగి ఉంది మీరు చూడండి నలభై ఐదు రోజులు ఓపెన్ ఛాలెంజ్ లేదా నా దగ్గర రండి రెండు గంటలు అంత గడపండి నేను చూపిస్తాను ప్రతిరోజు మీ మీ ఆర్గాన్ సిస్టమ్ ఎట్లా యాక్టివిటీ లాగా ఎట్లా కంట్రోల్లో రావు నేను చూపిస్తాను ఇట్స్ మై ఛాలెంజ్ కావాలంటే